ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న మరో అద్భుతమైన పథకం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ. అది కూడా ఉగాది నాటికి. ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మందికి పైగా ఇల్లు ఇవ్వాలి, ఆ ఇళ్లకు సంబంధించిన స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయాలి అనే ఒక సదుద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధీనంలో ఉన్న అమరావతి భూములకు సంబంధించి కూడా ఆ భూములను కూడా ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేశారు ఇటీవల. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ ఆయన ఒక రిక్వెస్ట్, ఒక వినతిని పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ ఇళ్ల స్థలాల వ్యవహారాలు అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి స్థలాల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని కోరుతూ, నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాల కోసం కేటాయించిన పక్షంలో ఖచ్చితంగా వివాదాలు చెలరేగే అవకాశం ఉంది, అటువంటి వాటికి తావివ్వద్దు అంటూ ఒక రిక్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు అంటే అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే ఒక పక్కన, మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని జీవో జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అనేది ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు. అంటే ఒక పక్క అమరావతిలో అదే భూములకు సంబంధించి అక్కడ ఆ భూముల్లో రాజధాని ఏర్పాటు చేయాలి, రాజధాని ఇక్కడి నుంచి తరలించొద్దు, ముందు గత ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఇక్కడ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళందరూ నిరసనలు ఉద్యమాలు చేస్తుంటే, అవే భూములను ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ అధీనంలో ఆ భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి గతంలో ఇచ్చేశారు కాబట్టి వాటిని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఆ స్థలాల కోసం ఈ భూములను కేటాయించడం అనేది ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదా అనేది ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్. అదే విషయాన్ని ఒక రిక్వెస్ట్ చేశారు. అదే విషయం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి, దయచేసి ఇలాంటి చిచ్చు పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దు, దీనివల్ల ఇంకా వివాదాలు చెలరేగుతాయి అనేది. మరి దీని మీద ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా అంటే, ఆల్రెడీ ఇది మొదటి నుంచి జరుగుతుంది. అక్కడ రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు తమ భూములను, అంటే తమ పోరాటం చేస్తున్న భూములను. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేసినా సరే ఇంకా వాళ్ళ భూములు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ. లేదంటే ఇక్కడ రాజధాని ఏర్పాటు అవ్వదంటే అసలు మేము భూములు ఇచ్చేవాళ్ళమే కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రజల మధ్య ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చిచ్చు రేగి ఇంకా పెద్ద పెద్ద వివాదాలుగా మారితే పరిస్థితి అదుపు తప్పుతుందా, దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది మాత్రం వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.